విధంగా 4-5 రోజులు గడవక ముందే ఇవల పశుల బాపు అనే వ్యక్తి కూడా ఇవల అనారోగ్యం వల్ల హాస్పిటల్ వెళ్ళే దారి మధ్యలో ఇవల రోడ్డు సౌకర్యం బాగాలేక కచ్చిలబడిలో తీసుకోవాల్సిన పరిస్థితి ఇవల ఉన్నదంటే కొంచెం ప్రజాప్రతినిధులు దీని గురించి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ నేను సొంత మండలి ఎమ్మెల్యే గారి సొంత మండలి అయినప్పటికీ కూడా ప్రజలకు ఇలాంటి రోడ్డు సౌకర్యాలు కూడా కల్పించకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే బాగుంటారో అప్పుడైతే అప్పుడే ప్రభుత్వాలు కానీ అందరూ బాగుంటారు కాబట్టి ప్రజల ప్రాణాలు పట్టించుకోకుండా ఇవాళ ఇవాళ ఒక ఇద్దరు ప్రాణాలు ఒకే విలేజ్ నుంచి కోల్పోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇవాళ వైద్యం ఫోన్ చేసినప్పటికీ కూడా వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసే డాక్టర్లు డిప్రెషన్ మీద పోయి బయట చేస్తానని చెప్పేసి ప్రైవేట్ క్లినిక్లలో ఉండడం జరుగుతుంది. కానీ తప్ప ప్రజలు ఇంకో డాక్టర్ అని చెప్పేసి కాంట్రాక్ట్ డాక్టర్ ఉండడం జరుగుతుంది. ఏ డాక్టర్ ఎప్పుడు ఉంటుండో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. 108కు ఫోన్ చేస్తే 108 రాలేని పరిస్థితుల్లో ఇవాళ రోడ్లు అస్తవ్యస్తంగా తయారై ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇవాళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇవాళ కరోనా ఒక మాదిరిగా ప్రాణాలు పోతుంటే ఇవాళ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రజలలో ప్రాణాలు పోవాల్సిన అవసరం ఇవాళ ఈ ఖర్జీ జంగాల్పేట ప్రజలకు ఇవాళ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వీటిని ఖచ్చితంగా పరిష్కరించాలి. ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. రోడ్డు సౌకర్యం ఎప్పుడైతే బాగుంటుందో ప్రజలకు నిత్యవసరంగా నడిచే అవకాశం ఉంటుంది. వైద్యం కానీ రోడ్డు సౌకర్యాలు లేక ఇవాళ ప్రజల ప్రాణాలు ఖచ్చితంగా పోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ డబ్బులు లేవు, డబ్బుల గురించి ఆలోచించి ఇవాళ ఇసుక ట్రిప్లకు మాత్రం ఇవాళ వచ్చి ఉన్న రోడ్ని కూడా ఇవాళ అస్తవ్యస్తంగా అయ్యే పరిస్థితి ఇవాళ ఖర్జీ జంగాల్పేట గ్రామానికి వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తుంది.